అల్లం పొడి, జింజర్ పొడి ఇది కూడా చేసుకోవడం చాలా సులభము. ముందు అల్లాన్ని తీసి దాన్ని మంచిగా కడిగి దానిపైన చెక్కంతా తీసేసి ఇలా ముక్కలుగా చిన్న స్లైస్గా కట్ చేసుకోవాలి. ఇది మనము ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా తొందరగా బాగా ఎండిపోతుంది అన్నమాట. ఎండిపోయిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. దీన్ని కూడా మినిమం 2 డేస్ ఎండలో పెట్టాలి. ఇది మనం ఆలూ చిప్స్ చేసుకునే దాంతో కట్ చేస్తే సన్నగా స్లైస్గా అవుతాయి కాబట్టి తొందరగా ఎండుతాయి, తొందరగా మనకి పొడి చేసుకోవడానికి వీలవుతుంది. ఈ విధంగా మనం చుంచితే అలా ఇరిగిపోవాలన్నమాట. చేతిలో వేసుకొని ఇలా క్రష్ చేస్తే పొడిలాగా అయిపోయి అంతా ఇరిగిపోవాలి. ఆ విధంగా అయ్యే వరకు ఎండబెట్టాలి. కొంచెం పచ్చిగా ఎండబెట్టామనుకో మళ్ళీ అది మనకు పొడి సరిగా రాదు, ఎక్కువ రోజులు నిలువ ఉండదు. ఇప్పుడు దీన్ని మిక్సీ గ్రైండర్లో వేసుకొని సన్నగా పొడి చేసుకోవడం అంతే, చాలా సులువు. ఇప్పుడు గ్రైండ్ చేద్దాం. ఈ విధంగా పొడి అయిపోతుంది. ఈ విధంగా పొడి అయిన దాన్ని మనం ఒక బౌల్లో తీసుకొని ఒక 10 నిమిషాలు ఆగినాక మనం జార్లో వేసుకోవాలి. ఎందుకంటే ఇది గ్రైండ్ చేసినప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఆ తేమ ఆ హీట్ అంతా పోయినాక కొంచెం కూల్ అయ్యాక మనం ఒక ఎయిర్ టైట్ జార్లో వేసుకొని మూత పెట్టేసుకుంటే ఇది చాలా రోజులు నిలువ ఉంటుంది. ఇది మనం అల్లం టీ చేసుకోవడానికి లేకపోతే ఏ అల్లం మనకు అందుబాటులో లేనప్పుడు కూరలలో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీన్నే మనం సొంటి అని కూడా అంటాము. సొంటి పొడిలాగా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలాగా ఎయిర్ టైట్ గ్లాస్లో పెట్టేసి పెట్టుకుంటే ఇది సంవత్సరం పొడవునా నిలువ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.